మరీ ఇప్పుడు వీళ్ళకి మూడేళ్లు చివరిలో ఎందుకు కట్టుకోలేకపోయారు? అదే బిల్డరేకి వీళ్ళకి కట్టింది. నేను అనేది అది పూర్తి క్రెడిట్ వైసీపీకి ఇవ్వడం అనేదిగా. చేత కాలేదు అక్కడ వాళ్ళకి. ఒక బిల్డర్ని లొంగదీసి పని చేయించుకోవడం చేత కాల. వీళ్ళు బెదిరించారా కొట్టారా తిట్టారా అనవసరం జనానికి. ఫ్లైఓవర్ పూర్తయింది, లేకపోతే ఎన్నేళ్ళు అయ్యేది? ఇప్పుడు గుణదల దగ్గర ఒకటి ఉంటుంది, మధ్యలో రోడ్డు మధ్యలో కట్టి వదిలేసింది. ఏంద్రే అంటే అక్కడ లోకల్గా అడ్డం పడ్డారు, ఆపేశారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినట్టు దేవుని నెహ్రూ టైంలో కట్టడానికి బిగిన్ చేశారు. గుణదల లోపల స్కూల్ డెఫ్ అండమ్ స్కూల్ అయి ఉండే రోడ్లు రైలు పట్టాల పైనుంచి వెళ్ళాలి, అది ముందేసి రెండు ఫిల్లర్లు పడి ఉంటాయి, అక్కడితో ఆగిపోయింది. అట్లా అట్లాగే ఇది కూడా ఆగిపోయి ఉండేదిగా. వాస్తవంగా ఎప్పుడైపోవాలి ఇది? 2017 అయిపోవాలి. పుష్కరాలకు అవ్వాలి, పుష్కరాలకు అవ్వాలి. టీడీపీ అయ్యాం కూడా కదా, పుష్కరాలకు అని చెప్పారు ఆ రోజున. పుష్కరాలు అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు అయింది? మూడేళ్ళు ఉన్నారు, కాలేదు కదా, విలవల కాలేదు కదా. అలాంటిది వీళ్ళు వచ్చిన 1 ఇయర్లు అట్టేసారు. అదేమంటే అప్పుడు ప్రారంభించారు సగం, సగమే అయ్యింది అప్పుడు, సగమే అయ్యింది. మరి ఎట్లా పూర్తయింది? అది పూర్తి చేయించగలిగారు. మచిలీపట్నం హైవే పూర్తి చేయించగలిగారు, అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేయించగలిగారు. ఈ మూడు పూర్తి చేయించడంతో పాటు ఆ నెక్స్ట్ది కూడా అవుతుంది. ఇంకోటి హైవేస్ ప్రాజెక్టులు నడిచిపోతున్నాయి, అప్పుడు ఆపేశారు. ఇది ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు, అనంతపురం కర్నూలు కడప హైవేస్ ఇవన్నీ ఆపేశారు కదా. అప్పుడు అట ఇక్కడ పూర్తి చేయాలంటే ఇక్కడ అడ్డాలు తీయాలి కదా. వీళ్ళు అడ్డాలు తీయలేకపోయేది అంతకుముందు గవర్నమెంట్, వీళ్ళు తీస్తున్నారు ఆ విషయంలో. అయితే ఏంటంటే గ్రామీణ ప్రాంత రోడ్లు ఫెయిల్యూర్, పట్టణ ప్రాంత రోడ్లు ఫెయిల్యూర్. దానికి చెప్పాను కదా, డబ్బులు లేవా చేత కాదు.